నా పేరు నారాయణ రెడ్డి అండి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుంటాను. నేను ఎగ్జామ్స్కి ఇన్విజిలేషన్కి ఎలా వెళ్ళాను, సరే ఎక్కడొచ్చిందో నాకైతే తెలియదు, కానీ కరోనా పాజిటివ్ అన్నారు టెస్ట్ చేయించుకుంటే. అప్పుడు చాలా బాధపడ్డాను, ఎలా వస్తుందో తెలియని పరిస్థితుల్లో. సో వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పిల్లలు అందరూ ఉన్నారు, ఎలా చేయాలి ఏం చేయాలి, గవర్నమెంట్ టేకప్ చేస్తుందా లేదనే ఒక రకమైన ఆందోళన భయం ఉండేది. ఆ తర్వాత మాకు క్లియర్గా వాలంటీర్స్ ద్వారా కానీ ఈ సెక్రటేరియట్ ద్వారా కానీ మాకు విషయం తెలిసింది, కరోనా సెంటర్స్ ఉన్నాయి, క్వారంటైన్ సెంటర్స్ బాగుంటాయని చెప్పేసి. సో అలా మేము వాళ్ళని సంప్రదించడం వల్ల మనకి ఈ కరోనా సెంటర్లో, అంటే ఇక్కడ క్వారంటైన్ సెంటర్లో తీసుకురావడం జరిగింది. ఇలా రావడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ 1-2 రోజులు అయితే చాలా బాధపడ్డాం, భయపడ్డాం, ఇదేదో ఒక రకమైన హాస్పిటల్ వాతావరణం ఉన్నదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నెక్స్ట్ జరుగుతూ ఉన్న టైంలో మనకి ఈ ఫుడ్ కానీ డాక్టర్స్ ట్రీట్ చేసే విధానం కానీ ఇవన్నీ చాలా బాగా ఉండటం వల్ల కొంచెం తెలియని ఆ భయం అనేది ఆటోమేటిక్గా తగ్గడం స్టార్ట్ చేసింది. ఈలోపు దేవుడి గిఫ్ట్ వల్ల పతంజలి శ్రీనివాస్ గారిని కలెక్టర్ గారు పంపించడం, ఆ పతంజలి శ్రీనివాస్ గారు మాకు వచ్చేసి యోగా కార్యక్రమం ఎలా చేయాలి, దీన్ని స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి, మనసులో ఉండేటువంటి భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, మనం ఇంకొక 10 మందికి ఎలా ఆదర్శంగా ఉండాలి అనే ఇలాంటి స్పీచ్లు ఇవ్వడము, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల తెలియని ఒక ఆనందము, తెలియని ఒక పాజిటివ్నెస్ అనేది మాలో వచ్చింది. కరోనా పాజిటివ్ కంటే మాలో వచ్చిన పాజిటివే ఆ కరోనా పాజిటివ్ని జయించే విధంగా మాకు తయారు చేశారు. సో అలా తయారు చేయడం వల్ల మేము ఈరోజు హ్యాపీగా రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా యోగా ఆసనాలు చేసుకోవడానికి మాకు ఈరోజు చాలా ఉపయోగపడుతున్నాయి. సో కాబట్టి ఇంతటి ఈ మహత్తరమైన కార్యాన్ని చేసినటువంటి పతంజలి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా దీనికి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇంతటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముందుగా వచ్చినటువంటి మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.